సిచువేషన్ లో అయితే భవాని ఏ మాత్రం బాగలేదు ఎందుకంటే సూచర్ మనమొన్న నా ఇంటికి నా 1 మంత్ కూడా అవలే 1 మంత్ ఖాళీ కొన నిల్లు అండ్ మా ఇంటి పక్కన ఒకాల జై భవన్ అయిపోయారని మా అమ్మ ఇంటికి వచ్చాను 1 మంత్ అవలేదు కరెంట్ బిల్లు రూపులు కూడా ఉన్నాయి మామూలుగా వచ్చే కరెంట్ బిల్ అయితే 150 లోపు వస్తది 250 రూపాయలు మినిమం ఛార్జ్ వచ్చింది ఈ మంత్ నాకు 250 రూపాయలు వచ్చింది గేట్ నేను గేట్ కరెంట్ బిల్ కడతాను గేట్ ఇంటి దగ్గర కడతాను ఇంక సంపు గ్యాసులు ఇప్పుడు తగ్గించారు 150 ఈ గ్యాస్ తగ్గించి దసరా మామూలునే చేస్తంటే మాకేవలేదు మా ఇవ్వలేదు రేషన్ కార్డు అడిగితే వాలంటీర్లు అయితే పట్టించుకోవట్లేదు బియ్యం అడుగుతుంటే మాది పక్క సొంత యువతల పక్కన సొంత వచ్చేసి యువతల పక్కన సొంతలు ఎవరండి బియ్యం ఏమంటే ఆ లైన్లో సారమంట అండ్ మేము ఆ వీధిలో ఉండట్లేదా మాకు ఎవరా వాలంటీర్లే చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది ఏడు తెచ్చుకుంటారు ఏం లే మా కాళ్ళు బలం ఉన్నప్పుడు వెళ్ళేవని లేకపోతే లేదు ఇవి ఇంటికి వచ్చినా కూడా సుఖం లేదే సుఖలేండి దేనికి మందా నాయన మందుకు ఒకటి అన్నాం అదొక మంది ఏంటి అది అది తాగితండ్రా ఇక్కడ చాలామంది రాజ్యం మందు కదా రాజ్యం తాళ్ళే వేస్తాండ్రు చేతికి వెండి బందులు ఎక్కిపోయిపోతుంది ఇంత మంది ఆపడానికి చాలామంది రీసెంట్ కూడా చనిపోయారు కూడా ఆ మందు పడక గుండెపోట్లు వచ్చిడాడు గట అది కష్టం మంది అయితే అదే పచ్చి మందు సమ్ అది పచ్చి మందే నేను తయారు చేస్తే ఈరోజు పంపించినట్టు కొన్ని అలాంటి మందులు అది వేయట్లేదు ఉపయోగం దేనికి ఉంది ఉపయోగం ఒక మాట వాడికి ఏ డబ్బులు వేస్తాండ్రా 10,000 15,000 వేస్తాండ్రా ఎన్నీ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెంచేస్తాండ్రా ఇంకేటి ఉపయోగం అమ్మఒడి వేస్తాండ్రా ఎన్నీ ఇక్కడ కందిపూలు ఇవి నిత్యత ధరలు అంటే పెంచేస్తాండ్రా కందిపప్పులు మినప్పప్పులు అనుకొని అక్కడికి వెళ్ళిపోతుంది సరిపోతుంది అక్కడికి అది ఏ ఒకటే లేదు ఒక రాజధాని మీద తక్కువ మన ఎవరికైనా పేర్లు చెప్పండి ఒక రాజధాని మనకేదో ఒక రాజధాని ఏది అది ఉన్న రుసుకుండా కొట్టించారు చెప్పుకునే రుసుకుండా కొట్టించారు స్వామి కొట్టించారు అన్ని ఒక మాట నేను కష్టపడతాను 10 రూపాయలు తిన్నా నాకు తప్పులేదు కష్టపడకుండా 15 రూపాయలు 20 రూపాయలు తినేస్తేనే బాధ చంద్రబాబు కష్టపడ్డాడు 10 రూపాయల్లోకి 8 రూపాయలు చేశాడు 2 రూపాయలు తిన్నాడు తప్పు ఏంటి అది నిజంగా ఉంటే అంతే అంటే పనిచేస్తే అరెస్ట్ చేసాడు మేము అంతే చాలా మందికి వచ్చింది స్వామి చాలామందికి వచ్చింది మా టైంకి వస్తే అడగలేదు అంతే నేను ఎంటర్ చేశాను ఐటీ చేశాను పాలిటెక్నిక్ చేశాను లాస్ట్కి ఏట్లేదు ఏటో ఏటు చేసినా సరే ఎక్కడ ఉపయోగం లేదు నిరుద్యోగుల పరిస్థితా ప్రజెంట్ అది తోపుడు వెళ్ళే చాలామంది ఆ పనులకి వెళ్ళి 2 నెలలు 3 నెలల కన్నా ఎందుకు రోజువారీ జీతం పనిచేయడం బెస్ట్ అని మేము ఫిక్స్ అయిపోయారు కూడా చాలా గంజాయిలకి గుట్కాలకి వేడి పడతావి చిన్న చిన్న పిల్లలు స్వామి చాలా చిన్నపిల్లలు అప్పట్లో గంజాయి అంటే తెలియదు ఇప్పుడు గంజాయే జీవితం అయిపోయాయి గంజాయి తాగేస్తాండ్రు ఏడిపడుతుంది అంటారు నేను సరుకు ఫుల్గా అమ్మేస్తాను నాకు నమ్మకం ఉంటుంది సాయంత్రం వచ్చేటప్పటికే బొమ్మ పొలిసి అయిపోద్ది అంటే ఏటి ఉండదు మన కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు చెయ్యాలా కొన్ని వాళ్ళు రావాలా ఓటేసిన వాళ్ళు రావాలా అవి లేకపోతే ఉంటుంది ఏదన్నా చంద్రబాబు అరెస్ట్ జరిగిందా అది కక్ష అనుకోలో కావాలని చేయించారనుకో తెలియదు కానీ మొత్తానికి అది తప్పు అది అది తప్పే అది పని చేసినోడి మీద నిందలేసి అతనికి అలాగా ఈ వయసులోనా 10 రోజులు మన ఇంట్లో ఉండమంటేనే ఎవరు ఉండలేరు 10 రోజులు కట్టేసి ఇంట్లో ఉండమంటే ఉండలేరు 74 75 సంవత్సరాలు అతని తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టేస్తే ఎలాగుంటుంది చాలా అన్యాయం అది బాబుతో నేను